రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేయడంలోనే కాకుండా కరోనా బాధితులను ఆదుకోవడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, తక్షణమే బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. కరోనా బాధితుల కోసం చేసిన డిమాండ్లు అమలు కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురం మహారాజ్ కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సాధన దీక్ష చేపట్టారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జూమ్ వీడియో మీటింగ్ యాప్ ద్వారా దీక్షను వీక్షించారు. కోవిడ్ బాధితుల కోసం టీడీపీ చేస్తున్న డిమాండ్ ప్లాకార్డులు పట్టుకుని నాయకులు సాధన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. నిరసన దీక్ష తెలియజేయడం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గం నుంచి. డిమాండ్ ఏంటంటే, ఆక్సిజన్ కొరత వలన చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు, ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 10,000, కోవిడ్తో చనిపోయే వాడికేమో 10 లక్షలు, అలాగే కోవిడ్ డెత్ నెంబరింగ్ ట్రాన్స్పరెంట్గా ఉండాలని డిమాండ్. అన్నిటికంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చంద్రన్న బీమా పెట్టారో దాన్ని పునరుద్ధరించాలని ఒక డిమాండ్. ఇంకేదంటే 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి వచ్చి కుటుంబం నిలబడేది, ఇప్పుడు 2 లక్షల రూపాయలు వస్తుంది. ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఉపాధి కోల్పోయిన వాళ్ళందరికీ వేయాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏది ఏమైనా కోవిడ్ నుంచి ప్రజలను రక్షించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. పారదర్శకమైన కౌంటింగ్ చూపించట్లేదు. కోవిడ్తో చనిపోయిన సరే హాస్పిటల్తో డెత్ సర్టిఫికేట్లో కోవిడ్ అని మెన్షన్ చేయట్లేదు. చాలా బాధాకరమైన విషయం. అంటే దీనివల్ల ప్రభుత్వం ఇచ్చేది ఏదైనా లబ్ధి ఉంటుంది ఎగ్గొట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేసేది, మేము ఒక నెంబర్ ఇచ్చాము టోల్ ఫ్రీ నెంబరు, ఆ నెంబర్కి కోవిడ్తో ఎవరు చనిపోయినా సరే ఆ లిస్టింగ్ ఇస్తే ఆ లిస్టింగ్ మీద తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తాం. పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి కోవిడ్కి సంబంధించి ప్రభుత్వం ఘోరమైన ప్రభుత్వంనండి, స్థానిక దొరగారావునండి, గెలిచిన దొరగారావునండి ఘోరమైన విఫలం చెందారు. నిజేదంటే వ్యాక్సినేషన్ పూర్తిగా లేదు. వ్యాక్సినేషన్ ఓన్లీ వైసీపీ నాయకులు స్లిప్లు ఇస్తేనే వ్యాక్సినేషను. అదేవిధంగా హాస్పిటల్ ఫెసిలిటీస్ని పెంచలేదు, డాక్టర్లను పెంచలేదు, టెస్టులు క్రియేట్ చేయలేదు. ఏది ఏమైనా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు నిన్నటి వరకు కూడా మన దగ్గర కర్ఫ్యూ సడలించలేదు, అన్ని చోట్ల కూడా సడలించారు. దానికి అర్థం ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం. దీన్ని కట్టడి చేయడంలో పై అధికారులు ఒకవేళ స్పందించినా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా కోఆర్డినేషన్ లేకపోవడం. ఈ పరిస్థితుల్లో పిఠాపురం తెలుగుదేశం పార్టీ కోవిడ్ పేషెంట్లు అందరినీ చాలా మటుకు ఆదుకోవడం జరిగింది. వాళ్ళకి ఇమ్యూనిటీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. దగ్గర దగ్గర 25,000 నుంచి 30,000 మాస్కులు డిస్ట్రిబ్యూట్ చేసాం. ఈ విధంగా పిఠాపురంలో ఉన్న ప్రజలందరినీ కూడా మా వంతు సహాయంగా మేము ఆదుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈ డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే మరి అమలు పరచాలని చెప్పి, అన్నిటికంటే ముఖ్యంగా చంద్రన్న బీమాను 2 లక్షలు తగ్గించడం చాలా బాధాకరం. అది బాబు గారు ఉన్నప్పుడు ఏదైతే ఇచ్చేవారో 5 లక్షలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పునరుద్ధరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఈవేళ సాధన దీక్ష జూమ్ యాప్ ద్వారా సాధన దీక్ష కార్యక్రమంలో మరి సమన్వయ కమిటీ సీనియర్ నాయకులు, జడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారని చెప్పి తెలియజేస్తాం.